యూట్యూబ్ మిత్రులందరికీ, నేను మీ విశ్వనాథరాజును. ఈరోజు మన రీసర్క్యులేటరీ అక్వాకల్చర్ సిస్టమ్ గురించి ఇంతవరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు మాత్రమే చేశాను, కానీ ఈరోజు మనం మన సిస్టమ్ లోపలికి వచ్చాం. ఈ చేపని సుమారుగా 4 కేజీల బరువు ఉన్నటువంటి ఈ చేప మనం చూస్తున్నాం. ఇది 1.5 ఫీట్ లెంగ్త్, తర్వాత చాలా హెవీగా, చాలా హెల్దీగా, దాని యొక్క మూమెంట్ కానీ అన్ని మనం చూస్తున్నాం. రీసర్క్యులేటరీ అక్వాకల్చర్ గురించి ఇంతకు ముందు ఎన్నిసార్లు చెప్పినా నేను, కేవలం సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఇది నిర్మాణం ఎలా ఉంటుంది, దీంట్లో తీసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అని అన్ని వివరంగా చెప్పుకుంటూ వచ్చాను. కానీ ఈ రోజు మనం మాట్లాడుతున్నటువంటిది రియల్, అంటే మన లైవ్ ప్రోగ్రామ్ ని ఈరోజు వరకు చూపించలేదు, లైవ్ సిస్టమ్ ను చూపిస్తున్నాం. ఈ సిస్టమ్ లో ఇది సుమారుగా ఈరోజు చేస్తున్నటువంటి హార్వెస్ట్, 4 కేజీల చేపతో మొదలుపెట్టి మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ మా సిస్టమ్ గురించి ఇంత ముందు చెప్పినటువంటి 12 ట్యాంకుల సిస్టమ్, ఈ 12 ట్యాంకుల సిస్టమ్ లో మనం ఫిష్ కల్చర్ ఎలా చేస్తున్నాం ఏంటి అంటూ అన్ని కూడా కేవలం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మాత్రమే చెప్పాను తప్ప లైవ్ ప్రోగ్రామ్ ఈరోజు వరకు చూపించలేదు. ఇప్పుడు మనం లైవ్ లో కూడా ఈ ప్రోగ్రామ్ ని చేయటం చేస్తున్నాం. ఇక్కడ ఒక ట్యాంకులు, ఇక్కడ 6 మీటర్ల డయామీటరు, 1.5 మీటరు డెప్త్ ఉన్నటువంటి ఈ ట్యాంకు లోపల సుమారుగా 4 టన్నుల చేపలు, అంటే ఇందులో 4000 చేపలు ఉన్నాయి. 4000లో మనకి సుమారుగా కిలో సైజ్ వచ్చినప్పటి నుంచి నెమ్మదిగా హార్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. హార్వెస్ట్ చేసుకుంటూ అమ్మకాలు జరుపుతూ ఉండగానే మిగతా చేపలు ఎదిగేది ఎంతవరకు ఎదుగుతున్నాయి అంతవరకు పెంచుకుంటూ వెళ్ళాం. ఈరోజు పట్టుకున్నటువంటి ఈ చేప 4 కిలోల బరువు. మీరు చూస్తున్నారు, నేను ఒక చేత్తో పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను దాన్ని. ఇంత ఆరోగ్యకరమైన, అంతేకాకుండా మనం మామూలుగా బయట చేపల్ని చూస్తూనే ఉంటాం, ఫంగస్ అనేది కొత్త ఏమి కాదు, మార్కెట్లో చూసే చేపకి దీని యొక్క హెల్దీనెస్ కానీ, దీని బాడీ ఫినిషింగ్ కానీ, లేదంటే దీని మూమెంట్ కానీ, అంటే ఇంత మనిషిని కూడా దీన్ని ఆపడానికి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి స్థాయిలో మనం ఈ చేపని పెంచి ఈరోజు మనం చూపిస్తున్నాం. ఆర్ఏఎస్ వల్ల ఉపయోగాలు ఏంటి, తర్వాత మనం ఇంటి పక్కన కూడా సాగు చేయొచ్చు అని చెబుతూ ఉంటాం. ఇప్పుడు ఏదైతే అతి చిన్న యూనిట్ రోజు 15 కేజీల చేపలు అమ్ముకునేటువంటి విధానాలు కూడా డిజైన్ చేస్తాం. ఆ డిజైన్లు, ఈ నాణ్యత కలిగిన చేపని మనం గనక కస్టమర్కి ఇవ్వగలిగినప్పుడు అతను దీనికే అధిక రేటు ఇవ్వడానికి ఎంత మాత్రం కూడా ఇబ్బంది పడడు అనే నమ్మకానికి చక్కటి ఉదాహరణ నేనే. ఇది గత సంవత్సర కాలంగా అమ్ముతున్నటువంటి చేపలు, నేను పెంచుతున్న చేపల విషయం వేరు, స్టార్టింగ్లో దీన్నే కిలో 150 అమ్మిన రోజులు కూడా వేరు. కానీ ఈరోజు ఇంత పెద్ద పెట్టుబడులు పెట్టి ఇంత నాణ్యమైనటువంటి ఆహారాన్ని నేను కస్టమర్కి అందిస్తున్నప్పుడు ఆ నాణ్యానికి తగినటువంటి రేటుని ఆశించడంలో తప్పు లేదు. పైగా తీసుకున్న కస్టమర్ కూడా చాలా హెల్త్ టేస్టీగా, ఒకసారి తీసుకున్నవాడు మళ్ళీ మళ్ళీ పదే పదే కావాలని చెప్పేసి దీన్ని అడగడానికి గల కారణం మనం చేప యొక్క హెల్దీనెస్ని కానీ, దాని యొక్క షేప్ని కానీ, దాని యొక్క ఫినిషింగ్ని కానీ అన్నీ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అలా అని ఇలా ఫంగస్ చూపిస్తున్నాడు, ఫంగస్ ఒకటే చేస్తున్నాడు అని కాదు. ఇక్కడ నేను 16 రకాల చేపలు చేస్తున్నాను, అందులో ఫంగస్తో పాటు తిలాపియాతో పాటు మాగూరు, పార్ద, సింగి, టింగిడా, అదేవిధంగా మనకి అమూర్ కార్పు కావచ్చు, తర్వాత కొరమెన్ల మీద కూడా ప్రయోగం చేస్తున్నాను, దాంతోపాటు పాకు అంటాం, అలాగే గ్రాస్ కార్పు అంటే గడ్డి చేప, గడ్డి చేపతో పాటు అమూర్ కార్పుతో పాటు ఇంకా క్లైంబింగ్ పత్తి, దాన్నే మనం నాటుగోరకు అని పిలుస్తాం. ఇలా అనేక చేపల్ని కల్టివేట్ చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఈరోజు ఈ చేపతో మీ ముందుకు వచ్చాను. దీని గురించి మరింత వివరంగా తర్వాత వీడియోల్లో, ఇంకా అంటే ఇప్పుడు కొత్తగా డెవలప్ చేసినటువంటి యూనిట్లు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఏం జరుగుతున్నాయి అనే విషయాలు కూడా మళ్ళీ తొందరలో మీ ముందుకు వచ్చే మీ విశ్వనాథరాజు దీంట్లో.